నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మనం నందికొట్కూరు నుంచి కొత్త బస్టాండ్కి వెళ్ళే రూట్లో చౌడేశ్వరి గుడి పక్కన ఉన్నటువంటి ఉగ్యాన్ బజ్జీ సెంటర్. ఈ హోటల్కు ప్రత్యేకమైనటువంటి పేరేమీ ఉండదు, కాకపోతే ఈ హోటల్ను ఉగ్యాన్ బజ్జీ సెంటర్గానే పిలువబడుతుంది. దాదాపుగా ఇది 35 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉగ్యాన్ బజ్జీ సెంటర్ నందికొట్కూరులో ఫేమస్గా ఉండడం జరుగుతుంది. అనగా ఫస్ట్గా 5 రూపాయల నుంచి ఉగ్యాన్ బజ్జీ ప్లేట్ 5 రూపాయలుగా అమ్మేవారు. దాదాపుగా ఇప్పుడు ఒక ప్లేట్ వచ్చేసి 30 రూపాయలుగా అమ్మడం జరుగుతుంది. అనగా 35 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉగ్యాన్ బజ్జీ సెంటర్ నడుపుతున్న ఈ ఉగ్యాన్ బజ్జీ సెంటర్కు అనేక అంటే తండోపతండాలుగానే ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. చుట్టుపక్కల ఎన్ని ఉగ్యాన్ బజ్జీ సెంటర్లు ఉన్నా కూడా వాటిని ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరు. కాకపోతే అనేక సంవత్సరాల నుంచి ఉన్న కూడా ఈ ఉగ్యాన్ బజ్జీ సెంటర్లో ఎలాంటి రుచిలో కానీ వాళ్ళు పెట్టే పద్ధతిలో కూడా ఎలాంటి మార్పులు రాలేదనే విధంగా మనం తెలుసుకోవచ్చు. కాకపోతే కూడా అనేక రకాలుగా చుట్టుపక్కల కొత్త కొత్త షాపులు వస్తున్నా కూడా ఈ షాపు కింద ఈ ఉగ్యాన్ బజ్జీ సెంటర్ తలుకోకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. అదేవిధంగా మనం చూసినటువంటిగా బజ్జీలు వారు చాలా అరుదుగా చాలా పద్ధతి ప్రకారం బజ్జీలు కూడా ఉంటాయని చెప్పేసి మనకు అక్కడ ఉంచడంటువంటి వారు కూడా మనకు తెలియజేస్తారు. అదేవిధంగా అనేక మార్లు కూడా ఒక్కసారి తింటే అనేక మార్లు తినాలనిపించే సెంటర్గా మనం ఈ ఉగ్యాన్ బజ్జీ సెంటర్ను తెలియజేసుకోవచ్చు. కాకపోతే నందికొట్కూరులో ఈ ఉగ్యాన్ బజ్జీ సోమవారం నుంచి శనివారం దాకానే ఉంటుంది. ఆదివారం మాత్రం ఈ ఉగ్యాన్ బజ్జీ సెంటర్ క్లోజ్ చేయబడుతుంది. దాదాపుగా ఉదయం 7 గంటల నుంచి ఈ ఉగ్యాన్ బజ్జీ స్టార్ట్ అయితే రాత్రి 11 గంటల దాకా కూడా ఈ ఉగ్యాన్ బజ్జీ సెంటర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే మనం ఉగ్యాన్ బజ్జీ అనేది ఒక టిఫిన్ ఆకారంలో కొందరు కొన్ని ప్రాంతాల్లో చూస్తారు. కాకపోతే ఆ టిఫిన్ అనేది ఉదయం 8 నుంచి 10 గంటల మాటకే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉగ్యాన్ బజ్జీ మాత్రం పొద్దు నుంచి రాత్రి 11 గంటల దాకా ఉంటుందని చెప్పేసి మనకు అక్కడ ఉన్నటువంటి వారు తెలియజేశారు. ఎంతమంది వచ్చినా కూడా అక్కడ చాలా వర్కర్స్ కూడా దాదాపు ఒక 15 మంది అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. బజ్జీలు వేసే వాళ్ళు చాలా సపరేట్గా ఉండడం జరుగుతుంది. చాలా ఉగ్యాన్ బజ్జీ కూడా రుచికరంగా ఉంటుందని చెప్పేసి మనం వెనక్కి తెలియజేయచ్చు. దాదాపుగా ఇక్కడ చుట్టుపక్కల ఈ ఉగ్యాన్ బజ్జీ సెంటర్కు ఫేమస్ ఏమనగా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఈ ఉగ్యాన్ బజ్జీ పక్కన కూడా సినిమా థియేటర్లు అధికంగా ఉండడం వల్ల ఈ ఉగ్యాన్ బజ్జీకి ఎప్పుడు కూడా గిరాకే ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి శ్రీరామ థియేటర్ కానీ శివశంకర్ థియేటర్లు కూడా ఈ ఉగ్యాన్ బజ్జీ సెంటర్ ముందే పడిపోవాలి కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఒక అలవాటుగా మారడం జరిగింది. ఇందులోనే ఈ స్పెషాలిటీగా ఇక్కడ ఉడలు కానీ తదితర అన్న కూడా వేయడం జరుగుతుంది.